ఎక్స్ప్లోర్ ప్రొద్దు టూర్. మనం ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళినా తిరిగి నేటివ్ ప్లేస్ కి రావాల్సిందే. అలానే మనందరికీ చాలా విడదీయని జ్ఞాపకాలు అనుబంధాలు ముడిపడి ఉంటాయి మన నేటివ్ ప్లేస్ తో. చాలా మందికి కోరికగా ఉంటుంది మన నేటివ్ ప్లేస్ ని గొప్పగా చూపించాలని చూడాలని. అలాంటి మా ఇచ్చిన ప్రయత్నమే ఎక్స్ప్లోర్ ప్రొద్దు టూర్. ప్రతి ఒక్క పదానికి ఎలా అయితే ఒక అర్థం ఉందో అలానే ఈ ప్రొద్దు టూర్ అనే ఊరి పేరుకు కూడా ఒక చరిత్ర ఒక అర్థం ఉంది. మనందరికీ తెలుసు పూర్వం ప్రొద్దుటూరు అనే ఊరిని బ్రదరపురి అని పిలిచేవారు. పురాతన రామాయణంలో రాముడు రావణ సంహారం తరువాత సీతాదేవిని తీసుకుని అయోధ్యకు తిరిగి వెళ్తుండగా బ్రదనపురి అనే ఊరిలో పెన్నా నది సమీపంలో ఒక మార్జాలం వారి వెంట రావడం గమనించారు. మార్జాలం అనగా పిల్లి. అది ఎందుకు వారి వెనక వస్తుంది అని శ్రీరాముడు వారి గురువుని అడగగా శ్రీరాముడు రావణుడి సంహారం తర్వాత రావణుడికి ముక్తి ప్రసాదించడం మర్చిపోవటంతో రావణాసురుడు ముక్తి కోసం పిల్లి రూపంలో వారి వెంట వస్తున్నాడు అని శ్రీరామునికి వారి గురువు చెబుతారు. దీనికి పరిష్కారంగా శ్రీరాముడి గురువు ఆ పిల్లిని సంహరించి రావణాసురుడికి ముక్తి ప్రసాదించమని చెబితే శ్రీరాముడు అతని బాణంతో పిల్లిని సంహరించి రావణాసురుడికి ముక్తి ప్రసాదిస్తారు. కానీ రాముడు బ్రాహ్మణ జాతికి సంబంధించిన వారు కనుక పిల్లిని చంపినా దోషం తగులుతుందేమో అని ప్రొద్దు పొడిచేలోపు బ్రదనపురిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటారు. కానీ మన ప్రొద్దుటూరు మొత్తం ఇసుక ప్రాంతం కాబట్టి ఎంత వెతికినా శివలింగం దొరకలేదు. శ్రీరాముడు హనుమంతుణ్ణి కాశీ నుండి ఒక శివలింగం తీసుకురమ్మని పంపిస్తారు. కానీ హనుమంతుడు ఎంతసేపటికి రాకపోవటంతో శ్రీరాముడు ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. అదే మన ఈ రామేశ్వరం గుడి. దానికి గుర్తుగా శ్రీరాముడి చితికిన వేలిముద్ర ఆ శివలింగంపై ఇప్పటికీ ఉందని చెబుతారు. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత హనుమంతుడు శివలింగం తీసుకొని వస్తాడు. అప్పటికే ఒక లింగం ప్రతిష్ఠించిన శ్రీరాముడిని చూసి హనుమంతుడు ఎంతో బాధపడతాడు. హనుమంతుడి అలక తీర్చడం కోసం శ్రీరాముడు రామేశ్వరం గుడి ఎదురుగానే ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. దానినే కాశీ హనుమాన్ లింగేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకుంటారు. ప్రొద్దు పడవకముందే ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించడంతో ఈ బ్రదనపురిని ప్రొద్దుటూరు అని పిలుస్తున్నారు.